ఉద్యమ సమయంలో కేసులు ఎక్కువ లేదంటే ఉద్యమ మొన్న ఈ మధ్య చిరుమర్తి లింగాయన్ చేరుకున్న తర్వాత కేసులు ఎక్కువనే ఆ కేసులేంది ఈ కేసులేంది ఉద్యమ సంబంధంలో సందర్భంలో ఉండే కేసుల కంటే మొన్న నేను ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి కేసులే ఎక్కువ అన్న. మీ మీద లేకుంటే మీ అనుచరుల మీద? నా మీద ఒక 6-7 కేసులు ఓడిపోయిన తర్వాత. ఓలి ఆడితే సొంత పార్టీ వాళ్ళే కేసులేంది. ఓలి ఆడితే కేసు, ఒక బర్త్డే పార్టీకి పోతే కేసు, లేదు నా బర్త్డే సందర్భంగా అంచి నడుచుకుంటే పోతే కేసు. మొన్న మేము రాజీనామా చేస్తున్నప్పుడు ఇంటికాంచి ర్యాలీ తీసుకుంటే అడిగిపోయినాం, అది విత్ పర్మిషన్తో పోయినాం. ఆ సందర్భంగా ఎక్కువ మంది వచ్చిర్రు. బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తున్నప్పుడు ఎక్కువ మంది క్రౌడు రోడ్డు మీద నడుచుకుంటూ పోవటం మూలంగా వాళ్ళు ఎమ్మెల్యే ఇంటికి పోవడానికి ఈజీ అయిందని చెప్పేసి ఒక కేసు. అట్లా ఇవన్నీ అసలు నవ్వొస్తుంటుంది ఆ కేసులు చూస్తుంటే. అంటే వాళ్ళు పెడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఇది కేసా, దీన్ని పెట్టాలనా వద్దా అనేటువంటిది అర్థం పర్థం లేకుండా కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వటం. ఎంతమంది మీద మీ అనుచరుల మీద ఎంతమంది మీద కేసులు పెట్టుండదు? చిన్న చిత్తుక అన్నీ కలిపేస్తే ఒక 1000 మందికి కేసులైనాయన్న. 1000 మంది మీద? 1000 మందికి కేసులైనా నియోజకవర్గంలో. ఒక 400 మందిని డీటీసీలో థర్డ్ డిగ్రీ కొట్టిర్రు. 400 మంది యాజ్ అండ్ టుడే ఈ రోజు కూడా నడవడం. అంత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే 2001 నుంచి ఉన్నోళ్ళు కష్టపడ్డోళ్ళు, అప్పుడు దెబ్బలు తిన్నోళ్ళు, అప్పుడు కేసులలో ఆ కేసులు వచ్చిన తర్వాత ఈ కేసులు. అప్పుడన్నా కనీసం తెలంగాణ బిడ్డలను కొడితే వచ్చి ధర్నా చేస్తారు, బంధు పిలిపిస్తారని అప్పుడు దెబ్బలు వాళ్ళే పడితే కూడా 1-2 దెబ్బలు. కానీ వారం రోజులు కొట్టి, 4 రోజులు కొట్టి, 5 రోజులు కొట్టి, 10 రోజులు కొట్టి వదిలేసినటువంటి సందర్భాలు. మరి ఇంత జరుగుతుంటే మీరు టీఆర్ఎస్ అధికార పార్టీ మాజీ శాసనసభ్యులు, అప్పుడు మన పోలీసు అధికారులు, ఏలు మనదే అయింది, కన్ను మనదే అయింది, మనమేమో ఇలాంటి వాళ్ళు ముందు మాకంటే ముందు జనరేషన్ వాళ్ళు కొన్ని విలువలు పద్ధతులు నిర్మాణం సిస్టమ్ అనేది ఇంత అవమానాలు, ఇంత నిర్బంధము, ఇన్ని రకాల ఇబ్బందులు తట్టుకొని దాంట్లోనే కొనసాగటం అనేటువంటిది. ఒక కమిటిమెంట్ నుంచి వచ్చినాం కాబట్టి ఇవాళ కాకుండా రేపైనా కూర్చోబెట్టి మాట్లాడి రియలైజ్ అవుతారేమో, దీని మీద రివ్యూ చేస్తారేమో, దీని మీద మాట్లాడతారేమో, కనీసం దీన్ని పరిష్యూ చేస్తారేమో అనేటువంటి ఒక ఆలోచనతో వేచి చూసినామన్న. ఆ తర్వాత నా ముందున్న కర్తవ్యం దెబ్బలు తిన్నటువంటి వాళ్ళను ఓదార్చడం, ట్రీట్మెంట్ చేపించటము, వాళ్ళకు ధైర్యం చెప్పటం తప్ప ఇంకో ప్రత్యామ్నాయ మార్గం అనేటువంటిది కనిపించలే. నేను వచ్చేసి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసేస్తే కేసు అనేది పేజ్ చేస్తాం. వాళ్ళ కోసం కేసు పేజ్ చేయకుంటే ఏం చేస్తాంలే. కానీ అది కూడా చూడ చూసిరా పార్టీ వ్యతిరేక చర్యలు. పోనీ ఈ పార్టీ వాళ్ళన్నా దీన్ని స్పందిస్తారంటే అది కూడా లేనటువంటి ఒక సందర్భం. ఈ ఈ సిచ్యువేషన్లో నేను నాతో పాటు వేలాది మంది కార్యకర్తలు బాగా సఫర్ అయ్యి, బాగా హింసపడి, బాగా బాధపడి, వాళ్లకు వాళ్ళు కుమిలిపోయి బాధపడ్డటువంటి సందర్భాలు కోకోలేనన్న. అంతే మా కాన్స్టిట్యున్సీలో ఈ బాధ, ఈ దుఃఖము, ఈ దెబ్బలు తిన్నోళ్ళు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే నీకు ఒక మంచి స్టోరీ అయింది.